గైస్, ఈ వీడియోలో మనం జియో నుంచి వస్తున్న మంచి అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది చాలా మందికి యూజ్ అవ్వచ్చు. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇలాంటి అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీ లేటెస్ట్ ఆఫర్ డీల్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ ఉంటాయి, అలా కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేసి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని ఫ్రీ డీల్స్ అలాగే కొన్ని కూపన్స్ వస్తుంటాయి, అవి కలెక్ట్ చేసుకుంటే మీకు చాలా మంది సేవ్ అవుతుంది. ఇక ఇప్పుడు నేను జియోకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లోనే ఉన్నాను. జియో ఫోన్స్ కు సంబంధించి ఒక ఆఫర్ రావడం జరిగింది. జియో ఫోన్స్ కు వచ్చేసరికి చాలా సిరీస్ అయితే ఉన్నాయి, వీటిలో కొన్నింటిపై మనకి ప్రైసెస్ డ్రాప్ అవడం జరిగింది. జియో సిరీస్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే ప్రైస్ మనకు చేంజ్ కనిపించడం లేదు. బట్ K1 కార్బన్ కు వచ్చేసరికి మనకి 699 కి ఈ ఫోన్ దొరుకుతుంది. సో మీరు జియో ఫోన్ ఏదైనా పర్చేస్ చేద్దామంటే స్ట్రైట్ అవే పర్చేస్ చేయకుండా ఈ మోడల్స్ అన్ని కూడా చెక్ చేయండి. చూసారు కదా, V2 సిరీస్ లో కూడా ప్రైస్ డ్రాప్ అయింది. సో ఈ విధంగా చెక్ చేసుకుని ఏదైతే ప్రైస్ డ్రాప్ అయిందో మీకు అది ఓకే అనుకుంటే ఫోన్ తీసుకోవడం మంచిది. 699 కంటే మంచి ఆఫరే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే అంత తక్కువ ప్రైస్ కి ఫోన్ అయితే రాదు, అందులో మనకి చాలా వరకు మంచి ఫీచర్స్ ఉంటాయి ఈ ఫోన్స్ లో. ఇక ఎవరైతే జియో భారత్ ఫోన్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి రీఛార్జ్ చూస్తున్నారు ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇక్కడ ప్లాన్స్ 1 మంత్ వ్యాలిడిటీ నుంచి 306 డేస్ వ్యాలిటీ వరకు కూడా ఉన్నాయి. మీరు చిన్న రీఛార్జ్ చేసుకోవాలంటే 123 రీఛార్జ్ చేసుకోవచ్చు. 28 డేస్ వ్యాలిటీతో పాటు 14 GB డేటా వస్తుంది. 14 GB అంటే డైలీ 0.5 GB డేటా అనమాట. అలాగే అన్లిమిటెడ్ కాల్ చేసుకోవచ్చు, డైలీ 300 SMS కూడా ఉంటుంది. జియో సినిమా సబ్స్క్రిప్షన్ వస్తుంది, బట్ జియో సినిమా ప్రీమియం అయితే రాదు. ఇక ఈ 123 ప్లాన్ తో వచ్చే మిగతా బెనిఫిట్స్ అన్ని కూడా మీరు ఒకసారి వీడియో పాజ్ చేసుకోండి, డీటెయిల్స్ అన్ని కూడా మీకు తెలుస్తాయి. బేసిక్ గా ఎవరైతే చాలా తక్కువ ప్రైస్ కే ఫీచర్ ఫోన్ కొందాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చు. కొన్ని రోజులు మాత్రం ఈ ఆఫర్ ఉంటుంది. సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే పర్చేస్ చేయండి. ముఖ్యంగా ఫీచర్ ఫోన్స్ ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళకైతే మాత్రం ఈ విషయం తెలియజేయండి. ఇక మరొక అప్డేట్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.